నమస్కారం. దార్శనిక ప్రకరణ గ్రంథాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి అర్థాలతో కొన్ని మాటలు వాడతారు. వీటిని మనము పారిభాషిక పదాలు అంటాం. అంటే ఒక మాటకి ఒక నిర్దిష్టమైనటువంటి అర్థాన్ని చెప్పుకుంటాం. అలాంటి కొన్ని ముఖ్యమైన పదాలు లేక విషయాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తాం. అనుబంధ చతుష్టయం. ఏ గ్రంథాన్ని ప్రారంభం చేసినా కూడా ముందు అనుబంధ చతుష్టయం అనేది ఉన్నదా అని చూస్తారు. అనుబంధ చతుష్టయం అంటే ఈ గ్రంథములో ఉండేటటువంటి విషయము ఏమిటి, గ్రంథానికి విషయానికి ఉన్న సంబంధం ఏమిటి, ప్రయోజనం ఏమిటి, అంటే ఈ గ్రంథం చదవడం ద్వారా కలిగే లాభం ఏమిటి, ఈ గ్రంథం చదవడానికి అర్హుడెవరు, అధికారి ఎవరు, విషయము సంబంధము ప్రయోజనము అధికారి అనే నాలుగు అంశాలు కలిసి ఉండేటటువంటి దాన్ని అనుబంధ చతుష్టయం అంటారు. ఇక లక్ష్యము, చెప్పే అంశం దేనియందు సూచించబడుతున్నదో అది లక్ష్యము, అంటే టార్గెట్ అన్నమాట. లక్షణము అంటే లక్ష్యమునందు గల ప్రత్యేకత. ఉదాహరణకి మనము ఆవు యొక్క లక్షణాలు ఏమిటి అని అడిగామనుకోండి, ఆవు అన్నది లక్ష్యం అవుతుంది. దానికి చెప్పే ప్రత్యేకమైనటువంటి అంశం ఏదైతే ఉందో ఆవులో దానిని లక్షణము అంటారు. ఈ లక్ష్యమునందు లక్షణము సంపూర్ణముగా ఉండాలి. ఈ లక్షణానికి మూడు రకాల దోషాలు ఉండకూడదు. మూడు రకాల దోషాలంటే ఈ మూడు రకాల దోషాల్లో ఏ ఒక్క దోషము కూడా ఉండకూడదు అని అర్థం. అవి ఏమిటి? అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవం అని మూడు రకాల దోషాలు. అతివ్యాప్తి అంటే ఒక లక్షణము దాని లక్ష్యమునందు ఉండి లక్ష్యము కాని వాటి యందు కూడా ఉండటం. ఉదాహరణ చెప్పుకోవాలంటే ఆవుకి కొమ్ములు ఉండును అందాం. అంటే ఆవు అనే లక్ష్యమునందు కొమ్ములు ఉండుట అనేటటువంటి లక్షణాన్ని చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఆవు లక్ష్యము, కొమ్ములు లక్షణము. అయితే ఆవులన్నిటికీ కొమ్ములు ఉంటాయి, కానీ ఎద్దులు, మేకలు ఇత్యాదినందు కూడా కొమ్ములు ఉండటం మనం గమనిస్తాం. కనుక ఆవు సమూహమునకే కాకుండా ఇతరములకు కూడా ఈ లక్షణం వ్యాపించి ఉంది. కనుక ఆవు అనేటటువంటి లక్ష్యమునందు, ఆవులు అనే లక్ష్యమునందే కాకుండా ఇతరత్రా కూడా ఉంది. కాబట్టి అతివ్యాప్తి, వ్యాప్తి కన్నా ఎక్కువ ఉన్నది అతివ్యాప్తి. మరి అవ్యాప్తి అంటే ఏమిటి? అంటే ఒక లక్షణము దాని లక్ష్యమునందు సంపూర్ణముగా లేకుండా. ఇదే ఉదాహరణ చెప్పుకోవాలంటే ఆవులు తెల్లగా ఉండును అన్నప్పుడు ఆవులు లక్ష్యము తెల్లగా ఉండటము అన్నది లక్షణం. అయితే అన్ని ఆవులు తెల్లగా ఉండవు కదా, అలా ఉండవలసిన అవసరం కూడా లేదు. కనుక మొత్తము ఆవు సమూహమునకు ఈ లక్షణం చెందట్లేదు. ఇది అవ్యాప్తి దోషం. ఇక మూడోది ఉంది, అసంభవం. ఒక లక్షణము దాని లక్ష్యమునందు అస్సలు లేకుండుట. ఉదాహరణకి ఆవుకి ఒక గిట్ట మాత్రమే ఉండును అన్నట్లయితే ఇక్కడ ఆవు లక్ష్యము గిట్ట లక్షణము. ఆవుకి స్వతహాగా గిట్ట చీలి ఉంటుంది. కనుక ఆవు సమూహమునందు ఏ ఆవు ఒక్క కూడా ఈ లక్షణం అంటే చీలకుండా ఉన్నటువంటి గిట్ట ఉండదు, చీలిన గిట్టయే ఉంటుంది. కనుక ఈ లక్షణము ఆవునందు పొసగదు. కనుక ఇది అసంభవ దోషం. మరి ఆవునందు పొసిగేటటువంటి లక్షణము ఏమిటి అంటే దోషరహితం లక్షణము. అంటే
లక్షణము పైని త్రివిధ దోషములు లేక కేవల లక్ష్యమందు సంపూర్ణముగా ఉండుట. ఏమిటది? ఉదాహరణకి ఆవుకి గంగడోలు ఉండును. ఈ లక్షణము కేవలము ఆవులకు మాత్రమే ఉండును, ఇతరములకు లేదు. అందుకని దోషరహితమైన లక్షణం అంటే ఆవుకి గంగడోలు ఉండును అన్నది సరి అయిన లక్షణము. ఇలా మనము కొన్ని ముఖ్య విషయాల్ని ఇవాళ తెలుసుకున్నాం. ఇంకొన్ని విషయాల్ని మరొక భాగంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం.